పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఆయన వారాహి వాహనం మీద ఆంధ్రప్రదేశ్లో తన యాత్ర రెండవ దశ ప్రారంభించినాడు ఏలూరు బహిరంగ సభతో మొదలైంది అది ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే అంటే ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయాలు అంత సులభమైనవి కాదు రాజకీయాల్లో రాణించాలంటే రాజకీయాల్లో చేరి ప్రజల్ని మెప్పించాలంటే చాలా కష్టపడాలి ఒకటి చాలా అవగాహన ఉండాలి చాలా విషయ పరిజ్ఞానం ఉండాలి తర్వాత గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి నేను చేయగలను ప్రజల్ని ఒప్పించగలను ప్రజలు నన్ను నమ్ముతారు నేను మాట్లాడే మాట్లాడ మాటలకు విశ్వసనీయత ఉంటుంది ప్రజల్లో అనే ఒక ఆత్మవిశ్వాసం చాలా అవసరం ఏ నాయకుడికైనా ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అయితే పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు ఆయన గొప్ప ఆత్మన్యూనతా భావనలోంచి ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు ఆయన మాట్లాడే మాటలు ఏ సభలో ఆయన మాట్లాడినా ఆయనకు తన మీద తనకే విశ్వాసం లేదు తన పట్ల తనకే ఒక న్యూనత భావం ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ ఉంటే అది ఎవరో మనం అంటున్నది కాదు ఎవరో వ్యాఖ్యానిస్తున్నది కాదు ఆయనే మాటలే ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయి ఆయన నేను గెలిచినా ఓడినా పోరాటం చేస్తాను నేను గెలుస్తానో లేదో తెలియదు నేను ముఖ్యమంత్రి అవుతానో లేదో తెలియదు నన్ను మీరు ఎమ్మెల్యేని చేస్తారో లేదో తెలియదు నా పార్టీని గెలిపిస్తారో లేదో తెలియదు ఏ నాయకుడైనా ఇట్లాంటి ఒక మానసిక స్థితిలో ఉంటే ఆయన వెంట కింది శ్రేణి నాయకులు కానీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ ఏ విశ్వాసంతో ఆయన వెనకాల వెళ్తారు నిన్నటి ఏలూరు ప్రసంగం అంతా కూడా పని ఆత్మస్థుతి పరనిందగానైనా సాగిందా అంటే లేదు కేవలం పరనిందగానే సాగింది అది మధ్యలెక్కో శ్రీశ్రీని మధ్య కంచు చలాన్ని పట్టుకొస్తాడు ఆయన అంటే నేను చాలా చదివాను శ్రీశ్రీని చదివాను చలాన్ని చదివాను నిజానికి శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన పీఠిక ఒక గొప్ప చారిత్రక ఇదిగా మిగిలిపోతుంది అందులోంచి ఆయన ఏం కోట్ చేసినాడు నేమ్ డ్రాపింగ్ జరుగుతుంది అంతే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని జరుగుతు చదువుతూ ఉంటే అందులో చలం పీఠిగా ఉంది ముందు మాట ఆ సందర్భం ఎందుకు సందర్భం ఏమిటో కూడా తెలియదు ఎవరికి అంటే అక్కడ వచ్చిన ప్రజలు వచ్చిన వాళ్ళు ఆర్గనైజ్డ్ పీపులే ఉంటారు ఏ భయనగా సభలు అయినా వీళ్ళది వాళ్ళకు నేను చలాన్ని చదువుతున్నా నేను సృష్టిని చదువుతున్నా అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు కాంటెక్స్ట్ సందర్భం ఉండదు దానికి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడడం ఇవన్నీ కూడా ఆయన ఆత్మన్యూనతను ప్రదర్శించుకుంటూ ఉంటారని ఇట్లా మాట్లాడడం ద్వారా సరే ఇవట్లా పెట్టి ఆత్మస్థుతి పరనింద అన్నప్పుడు ఆత్మస్థుతి కూడా సక్రమంగా చేసుకున్నాడు ఆయన పరనింద కూడా ఏ అయినా ఏదో ఒక ఆధారం ఉండాలి ఆ నిందకు అట్లాంటివి ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి నేను ఇవాళ నుంచి ఏకవచనంతో సంబోధిస్తాను జగన్ అనే పిలుస్తాను నేను ఇదేమిటి రోజు రాజకీయ నాయకుడు పోయి ఒక సమూహాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తే ఏమిటి గౌరవించేమిటి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమిటి లాభం దానివల్ల ఏమిటి లాభం ఏమి నష్టం ఇట్లా చాలా అసందర్భంగా సాగుతున్నది ఆయన ప్రసంగాల వరవడి వీటన్నిటిలో మాట్లాడుకోవాల్సింది చాలా సీరియస్గా చర్చించుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడి మేము బురద జల్లాం మీరు కడుక్కోండి అనే ధోరణి పవన్ కళ్యాణ్కు ఉన్నది ఆయన మిత్రుడో మెంటరో ఇంకోటో ఇంకోటో చంద్రబాబు నాయుడుకు ఉన్నది గతంలో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఒక అద్భుతమైన వ్యవస్థను క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో అదే గ్రామ సచివాలయాల వ్యవస్థ విలేజ్ సెక్రటేరియట్స్ విలేజ్ వాలంటీర్స్ని నియమించినారు దాదాపు మూడు లక్షల మంది విలేజ్ వాలంటీర్స్ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఇన్ఛార్జిగా ఉంటాడు ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదంటే కొన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు తమ నిపుణుల బృందాన్ని బృందాలను ఆంధ్రప్రదేశ్కు పంపించినాయి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసి తమ దగ్గర కూడా అట్లాంటి వ్యవస్థను నెలకొల్పుకోవడం కోసం అంత సక్సెస్ఫుల్ విజయవంతమైన వ్యవస్థ అది ఇవాళ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఒక యాభై ఇళ్ళు ఉంటే ఆ యాభై ఇళ్లలో ఎవరెవరు ఏమిటి ఎవరెవరికి ఎటువంటి సౌకర్యాలు అవసరం ఎవరెవరికి ఏమి అందించాలి అనేది ప్రతిదీ చూసే వాలంటీర్ ఆ వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గతంలో హేళం చేసి మాట్లాడే ప్రయత్నం చేసినాడు గో సంచులు మోస్తారా అదే ఉద్యోగం ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు పోయి ఈ వాలంటీర్లు తలుపులు కొడతారు ఇట్లాంటి నీచమైన మాటలు మాట్లాడి ఆ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేసి తర్వాత మళ్ళీ తన ప్రచారంలో ఆ వ్యవస్థ పేరు మార్చి తాను వస్తే మళ్ళీ ఇట్లాంటి వ్యవస్థ ఒకటి తీసుకొస్తా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటి జన్మభూమి కమిటీలకు పూర్తి భిన్నమైంది పూర్తి విరుద్ధమైంది జన్మభూమి కమిటీలు పార్టీ కమిటీలవి ఇది ప్రభుత్వంలో భాగంగా ఉన్న విలేజ్ వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నది నిన్న పవన్ కళ్యాణ్ చాలా దుర్మార్గమైన పసలేని ఆరోపణ ఒకటి చేసినాడు ఆయన తన ప్రసంగంలో ఏం చెప్తాడంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినారు కేంద్ర నిఘా సంస్థల అధికారులు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది వేల మంది పైచులకు స్త్రీలు అపహరణకు గురైనారు ఆ అపహరణకు గురి కావడానికి దోహదం చేసినది వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్లు చెప్పినారని మాట్లాడినాడు కేంద్ర నిఘా సంస్థలు నిజానికి వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో కోన్ కిస్కా ఆయనే ఇప్పటివరకు శాసనసభ్యుడు కూడా కాలేదు ఎక్కడ సర్పంచ్గా కూడా గెలవలేదు అట్లాంటి వాడికి కేంద్ర నిఘా సంస్థల వాళ్ళు వచ్చి బాబు జరుగుతుంది మీ దగ్గర అని చెప్పినారట నిజంగా ఆ సంఖ్యలో ఇరవై తొమ్మిది వేల మంది స్త్రీలు కానీ కాపాలన్న గురై ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యేది ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి పరిస్థితే ఉంటే కేంద్ర నిఘా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థ ఉన్నది లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉన్నది పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రభుత్వం ఉన్నది డెమోక్రటిక్గా ఎన్నికైన ప్రభుత్వం ఉన్నది వాళ్ళందరినీ వదిలేసి వచ్చి పవన్ కళ్యాణ్ చెవిలో ఇరవై తొమ్మిది వేల మంది మహిళలు అపారణకు గురైనారు కిడ్నాప్ అయినారు వాళ్ళలో వాళ్ళను ఆ కిడ్నాప్లకు దోహదం చేసిన వాళ్ళు వాలంటీర్లు అని మాట్లాడితే ఇది ఎటువంటి బాధ్యత రాహిత్యం అనుకోవాలి ఒక రాజకీయ నాయకుడికి బాధ్యత కూడా ఉండాలి అధికారంలో రావడానికి వెంపర్లాట మాత్రమే కాదు ప్రజల పట్ల బాధ్యత ఉండాలి ఎన్నికైనా ప్రభుత్వాల పట్ల బాధ్యత ఉండాలి ఎన్నికైనా ప్రభుత్వాల్ని అడ్డగోలుగా విమర్శిస్తాను ఆధారాలు లేకుండా విమర్శిస్తానంటే చెల్లదు ఖచ్చితంగా ఇవాళ దీని మీద చర్యలు ఉండాలి ఆయన మీద ఎవరైనా కేసు పెట్టాలి ఆధారాలు చూపమని అడగాలి నాకు అది వింటున్నప్పుడు ఇంకోటి గుర్తు వస్తుంది ఈ మధ్య కేరళ స్టోరీ అనే సినిమా వచ్చింది ఆ సినిమా తీసే క్రమంలో ముందు ఇరవై వేల ముప్పై వేల మంది స్త్రీలను కేరళ నుంచి తీసుకుపోయి మతం మార్పిడిలు చేయించినారని చెప్పే ప్రయత్నం చేసినారు అది తప్పు అని ఎప్పుడైతే మొత్తం ప్రభుత్వం దాన్ని ఎదిరించి మాట్లాడిందో అప్పుడు చివరికి ముగ్గురు మాత్రమే అని చెప్పి ముగ్గురు మహిళల్ని ఎవరు తీసుకొని మతం మార్పిడిలు చేయించినారన్న ఆ సినిమాను పరిమితం చేసినారు ఇంత బాధ్యత రహితంగా చిల్లర మల్లరగా మాట్లాడే మాట్లాడేవాళ్ళు గొప్ప రాజకీయ నాయకులు ఎప్పుడు కావాలి స్టేట్స్ మంత్స్ ఎప్పుడు కావాలి ప్రజల ఆదరణ ఎప్పుడు పొందాలి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం